చెప్పి నైన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ సతీష్ ముదిరాజ్. ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 26వ డివిజన్లో వార్డు కార్యాలయంలో ఏర్పాటు చేసిన 2వ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మేయర్ జక్కా వెంకరెడ్డి, డిప్యూటీ మేయర్ కుర్ర శివకుమార్ గౌడ్, కమిషనర్ వంశీకృష్ణ, కార్పొరేటర్ పప్పుల రాయేశ్వరి అంజిరెడ్డిలతో కలిసి ప్రారంభించారు. అనంతరం కార్పొరేటర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని డివిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు. Thank you.
ఏర్పాటు చేసినటువంటి కంటి వెలుగు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కమిషనర్ గారు మరియు అధికారులు మరియు 26 డివిజన్ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వంలో మొదటి విడత కంటి వెలుగు ప్రోగ్రాము ఘనంగా సక్సెస్ అయినందుకు మరి రెండో విడత ప్రోగ్రాం కూడా ఈరోజు 26వ డివిజన్లో ప్రారంభోత్సవం జరిగింది. మరి ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు అనేక గ్రామాలు తిరుగుకుంటూ అనేక సమస్యల మీద ఫోకస్ పెట్టి ఏదైతే ప్రధానమైన సమస్యలు ఉన్నాయో దాంట్లో మొదటి ప్రధాన సమస్యగా కంటి వెలుగు కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఎంతోమంది డబ్బు ఉన్నా కూడా సమయం ఉండదు, సమయం ఉంటే డబ్బు ఉండదు, రెండు ఉంటే తీసుకుపోయే వాళ్ళు ఉండరు చెక్ చేయడానికి. మరి దాన్ని బట్టి ఎంతోమంది దీన్ని బాధపడుతున్నారు అని చెప్పేసి కేసీఆర్ గారు ప్రత్యేకంగా గుర్తించి దీన్ని ప్రతి వాడవాడలా ప్రతి వార్డులో ప్రతి గల్లీకి వచ్చేసి నేను మీకున్నాను అని చెప్పేసి ఈ కంటి వెలుగు ప్రోగ్రాం ద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని చెప్పేసి కంటి వెలుగు ప్రోగ్రాంలో చూపించుకొని కళ్ళద్దాలు దానికి సరిపడ మందులు ఇచ్చే ప్రోగ్రాంని కోటి జనాభాని టార్గెట్ పెట్టుకొని ముందుకెళ్ళడం జరుగుతుంది. 100 రోజుల ప్రోగ్రాంగా ఇది చేపట్టడం జరుగుతుంది. అంతే పెద్ద ఎత్తున ప్రజలు కూడా దీనికి స్పందన చేస్తూ స్వచ్ఛందంగా వస్తూ ఒక మంచి కార్యక్రమం చేపడుతున్నారని కేసీఆర్ గారి నాయకత్వంలో మా మల్లారెడ్డి గారి నేతృత్వంలో మా ఫిర్యాదు కూడా మొత్తము బాడీ నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తూ ఉన్నాము. ఆ రోజు కార్యక్రమాన్ని ఇక్కడ ఈరోజు 11వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు మేము నిర్వహిస్తూ ఉన్నాము. శనివారం మాత్రం సెలవు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీ మీడియా ద్వారా నేను పిలిపిస్తూ ఉన్నాను. శంకర్నగర్ డివిజన్ ఆఫీస్ దగ్గర ఉంది. దీన్ని సద్వినియోగపరచుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లి తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ గారికి మద్దతు తెలుపుతే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు రాబోయే ఎలక్షన్లో ప్రజలందరూ మద్దతు ఉండాలి. ఈ మద్దతుతో ఇంకా మంచి కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాలు మా అభివృద్ధి చెందుతాయి. అట్లనే సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళ రూపంలో ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా 3వ సారి హ్యాట్రిక్ దిశగా తీసుకుపోతుందని తెలంగాణ ప్రభుత్వాన్ని నేను భాగస్వామ్యం అప్రిషియేట్ చేస్తూ సభా మీ మీడియా పత్రికా ముఖంగా నేను తెలియజేస్తాను ప్రజలకు. కొంచెం చేతులు చాపు ఈ కార్యక్రమంలో ప్రజలకు అవసరమైన సంకేతాలు మందులు ఉచిత వైద్య అన్ని అందిస్తున్నాము. ఇవి దీనిని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందే కోరుకుంటున్నాను. పనికి కూడా ముందుకు వస్తున్నాను. ఏదైనా కానీ ప్రతి ఒక్కటి మేము ఏది చెప్పినా కానీ ముందుకు వచ్చి ప్రతి ఒక్కటి పరిష్కరిస్తారు. మాకు ఏదైనా పర్వాలేదు. వాటర్ రాకుండా మాకు రోడ్లు లేకుండా ప్రతిదీ కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే చాలు. కరెంటు లేకపోయినా కానీ ప్రతి ఒక్కటి మాకు ఇట్లా చెప్పగానే ఇలా చేసేస్తారు బేట. మాకు ఏ ప్రాబ్లం ఉండదు అసలు మా ఏరియాలో మాత్రం. ప్రతి ఒక్కటి చెప్పగానే చేసేస్తూనే ఉంటారు నాన్న. ఎవరు చేస్తారమ్మా మీ కార్పొరేట్ పేరు? కార్పొరేటర్ రాజేశ్వరి అండ్ అంజిరెడ్డి గారు కంపల్సరీ చేస్తారు నాన్న. మాకు ఏ ఇబ్బంది ఉండదు. 26వ వార్డులో మాత్రం మాకు ఏ ప్రాబ్లమ్స్ లేవు నాన్న ఇంతవరకు అయితే.